నమస్తే అండి, నేను రజాక్. అత్యంత ఘోరంగా ఓడిపోయినటువంటి వైసీపీ పార్టీ ఎక్కడ అంటారా? సో 2 డేస్ బ్యాక్ మేము ఒక పోల్ పెట్టడం అయితే జరిగింది అనమాట. ట్రెండ్ సెట్టర్ తెలుగు ఛానల్ నుంచి ఒక పోల్ పెట్టినాం అనమాట. సో ఈ ఎలక్షన్స్ లో ఎవరు 2024లో ఎవరు గెలవబోతున్నారు అనేది ఆ పోల్ యొక్క ఉద్దేశం. ఈ పోల్లో దాదాపు 40,000 ఓట్లు పడ్డాయి. చిన్న చితక ఓట్లు అయితే కాదు కదా, దాదాపు 39,000 ప్లస్ ఓట్లు. అందుకని రౌండ్ ఫిగర్ చేసి 40,000 ఓట్లు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో 49,000 ఓట్లకి గాను 95% జనసేన టీడీపీ కూటమి గెలవబోతుందని, కేవలం 5% మాత్రమే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గెలవబోతుంది అనేది ఈ పోల్ యొక్క రిజల్ట్ అనమాట. సో అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ట్రెండ్ సెట్టర్ ఈ ఛానల్ నుంచి పెట్టిన పోల్ ప్రకారం జనసేన పార్టీ టీడీపీ పార్టీ థంపింగ్ మెజారిటీతో గెలవబోతుంది అనేది ఈ పోల్ యొక్క ఉద్దేశం. ఈ పోల్ యొక్క ఉద్దేశం మీరు చూడండి, ఎక్కడైనా సరే దీంట్లో నెక్ టు నెక్ ఫైట్ 50-50 లేకపోతే 45-55 ఇలా ఒక 30-70 70% ఒకళ్ళు 30% వచ్చింది అనుకుంటే గనక ఆ పోల్ కి వాళ్ళకు కూడా కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పేసి అనొచ్చు. కానీ 95% కూటమి వైపు, 95%. సో నేను పక్కనే ఉంచుతాను దాన్ని కూడా, ఒకసారి మీరు కూడా కమ్యూనిటీ ట్యాబ్ కలిసి చెక్ చేసుకోండి. 39,000 ప్లస్ ఓట్లు పడ్డాయి. చిన్న పోల్ అయితే కాదు, 5,000 2,000 ఓట్లు, 1,000 ఓట్లతో తీసుకొచ్చినటువంటి పోల్ అయితే కాదు, దాదాపు 40,000 ఓట్లు పైగా పడి 39,000 పైగా ఓట్లు పడ్డటువంటి పోల్ అనమాట. ఇది మీ ఇప్పుడు వదిలిపెడితే ఇంకొక 2 రోజుల్లో అది ఎంత కాదు అనుకున్నా కానీ ఒక 80,000 వరకు వెళ్ళిపోతుంది. సో నేను జస్ట్ 2 డేస్లోనే 2 డేస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. 2 రోజుల్లోనే 40,000 ఓట్లు అంటే అది మామూలు విషయం అయితే కాదు. సో ఈ 40,000 ఓట్లు అంటే 40,000 మంది అని అర్థం, 40,000 అకౌంట్ల నుంచి అని అర్థం. ఏ ఒక్కడో కూడా మహా అయితే ఎంతమంది ఎన్ని అకౌంట్లు రన్ చేస్తారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక యూట్యూబ్ ఛానల్ వేసుకున్నా కానీ, ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ చొప్పున వేసుకున్నా కానీ, ఒక్కొక్కరికి ఒక ప్రొఫైల్ వేసుకున్నా కానీ దాదాపు 40,000 ప్రొఫైల్స్ నుంచి ఓట్లు పడ్డాయి. అంటే 40,000 మంది నుంచి ఓట్లు పడగా దాదాపు దాంట్లో 95% కేవలం జనసేన పార్టీ టీడీపీ పార్టీ కూటమి గెలవబోతుందని చెప్పేసి ఈ పోల్ అయితే రిపోర్ట్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక ఇదే కాదండి, ఈ పోలే కాదు, మెజారిటీ పోల్స్ అన్నీ కూడా, మన ఆరామస్థాన్ మొన్న ఇచ్చినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోల్ కావచ్చు, అదేవిధంగా మన రైస్ సర్వే కావచ్చు, కేకే సర్వేస్ కావచ్చు, చాణక్య అంటే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా నేషనల్ మీడియాకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ కావచ్చు, ఈ పోల్స్ అన్నిటినీ చూసే మన పోల్ పెట్టడం జరిగింది. అసలు నిజంగా అంత ఉందా జనసేన టీడీపీ కూటమి ఆ స్థాయిలో వర్క్ చేసిందంటే ఈ పోల్ను బట్టి, అంటే మేము పెట్టినటువంటి పోల్ బట్టి చూసుకుంటే కనుక పక్కాగా ఉంది. అవును, అసలుకి ఒకే ఛానల్లో జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు కావచ్చు కాక, కానీ వైసీపీ వాళ్ళు అసలు ఉండకుండా ఉండరు కదా. ఈ పోల్ అనేది పబ్లిక్ కి సంబంధించింది కదా. కేవలం కొంతమంది అభిమానులు అని చెప్పేసి కొంతమంది చించుకోవచ్చు, గొడ్డలు చించుకుంటూ మాట్లాడవచ్చు, బట్ ఏంటంటే మీరు వెళ్ళి చూస్తే కొన్ని ఛానల్స్ యూట్యూబ్ వైసీపీ కింద పనిచేసే ఛానల్స్ లో కూడా మెజారిటీ వచ్చేసి కూటమి అభ్యర్థులకే, జనసేన టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమికి మాత్రమే పోల్ మెజారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఒక్క మా ఛానల్ అనే కాదు, మిగిలిన ఛానల్ కూడా ఇదే అనమాట. అయితే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు 4 జూన్ వాళ్ళు పోస్ట్ పోల్స్ అన్ని కూడా పెట్టడానికి అయితే అవకాశం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికే చాలా సర్వే సంస్థలు అన్ని కూడా కూటమికి అయితే పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక అత్యంత మెజారిటీ రాబోయేటటువంటి ఎవరు రాబోతున్నారు అనే దానికి కూడా ఒక పోల్ నిర్వహించబోతున్నారు. నెక్స్ట్ పోల్ అదే అనమాట. కానీ నేను దానికి సంబంధించి ఒక మాట కూడా మాట్లాడాలనుకుంటున్నాను, మీరు కూడా ఇక్కడ కామెంట్ చేయండి. నెక్స్ట్ పోల్ ఏంటంటే 175 నియోజకవర్గాల్లో అత్యంత మెజారిటీతో ఏ నియోజకవర్గం నిలబడబోతోంది. సో దానికి సంబంధించి నేను తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను, 2 డేస్ తర్వాత పోల్ పెట్టిన తర్వాత. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ ఏ నియోజకవర్గం అయితే బాగుంటుంది, అదేవిధంగా ఎంత మెజారిటీ రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అత్యంత మెజారిటీతో గెలవబోయేటటువంటి స్థానం వచ్చేసి పిఠాపురం స్థానంగా చెప్పడం జరుగుతుంది. దాదాపు 75,000 నుంచి 100,000 మెజారిటీతో ఈసారి పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలవబోతున్నట్లుగా రిపోర్ట్లు అయితే వస్తున్నాయి. సర్వే రిపోర్ట్స్ ఉదాంతాలు చూసుకున్నా వాళ్ళంతా కూడా మెజారిటీ సర్వేలు వచ్చేసి 45,000 నుంచి 55,000 వరకు ఇవ్వగా, రఘురామ కృష్ణంరాజు టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట వచ్చేసి దాదాపు 75,000 అని చెప్పేసి, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో సామాన్యులు మాట్లాడుతున్న మాట వచ్చేసి 100,000 మెజారిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో రాబోతుందని.
సో నెక్స్ట్ సర్వే ఇదన్నమాట. దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒకవేళ ఆ కుప్పంలో అత్యధికంగా వస్తుందా, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికంగా వస్తుందా, మంగళగిరిలో నారా లోకేష్ గారికి వస్తుందా, హిందూపూర్లో మన నందమూరి బాలకృష్ణ గారికి వస్తుందా, సో మీ యొక్క అభిప్రాయాన్ని క్లియర్ గా చెప్పండి. సో దానికి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేయడం అయితే జరగబోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా పోల్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే కనుక ఈ పోల్స్ సంబంధించి వాళ్ళు పెట్టగా వాళ్ళకి భయంకరమైన దెబ్బలు అయితే తగిలినాయి అనమాట. సో మన దాంట్లో జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కువగా ఉండొచ్చు కావచ్చు కాక, కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టినటువంటి పోల్స్లో మరి ముఖ్యంగా ఏంటంటే కసాయిల్ లాంటి ఛానల్స్లో కూడా వాళ్ళకి పోల్స్ అన్ని కూడా ఎగెనిస్ట్గా వస్తున్నటువంటి పరిస్థితి. సరే మన ఈ కమ్యూనిటీ పోల్లో పెట్టగా వాళ్ళకి కూడా ఎగెనిస్ట్గా వాళ్ళ పోల్ సర్వే రిపోర్ట్లన్నీ కూడా ఎగెనిస్ట్గా వస్తున్నటువంటి పరిస్థితి. సో దాంతోనే కొంతమంది మాటలు మారుస్తున్నారు, కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు, కొంతమంది ఎక్స్ జర్నలిస్టులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఇంతకాలం ఒక పార్టీకి ఆస్థాన పండితులుగా పనిచేసినటువంటి కసాయిలు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ యొక్క టోన్లో మార్పులు అయితే వస్తున్నాయి. సరే 4వ తారీఖు ఎటైద్ది అనేది పక్కన పెడితే, బట్ ఏంటంటే అల్టిమేట్గా అయితే రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే జనసేన టీడీపీ కూటమి వైపే ఎడ్జున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల గొంతుల్లో వస్తున్నటువంటి మార్పుల రీత్యా కూడా మనకు కొంత అర్థమవుతున్న విషయం ఏంటంటే పక్కాగా ఈసారి వాళ్ళు ఓడడానికి అవకాశం ఉంటుందని. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా కొన్ని వీడియోలో మాట్లాడాను, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు రోజుకి ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు ఎలక్షన్ అయిన దగ్గర నుంచి, 13వ తారీఖు దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా, నిన్నటి వరకు కూడా రోజుకి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టినారు. ప్రెస్ మీట్ పెట్టడం సిటీ దగ్గరికి వెళ్ళామని చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టడం రీపోలింగ్ చేయాలని చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టడం పోలీసులు టీడీపీ కోసం పనిచేశారని చెప్పడం. సో 175 నియోజకవర్గాల్లో 175 గెలుస్తామని చెప్తున్నటువంటి ఈ పెద్ద మనుషులంతా ఈ రోజుకి సత్తెనపల్లిలో ఆయన గెలుస్తాడని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి మన అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజుకి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక అదేవిధంగా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆ ప్రెస్ మీట్ ప్రకారం చూసుకుంటే గనక మన పేర్ని నాన్నగారి ఫేస్ లో చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే మారిపోయినాయి, చాలా డల్ అయిన ఫేస్. అదేవిధంగా జోగి రమేష్ గారి ఫేసు. సో జోగి రమేష్ గారు ఇంతకుముందు చాలా అగ్రెసివ్ గా మాట్లాడేటటువంటి వ్యక్తి, రాజకీయాల గురించి గట్టిగా మాట్లాడేటటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి స్పష్టంగా మాట్లాడేటటువంటి వ్యక్తి, ఆయన అనుకరిస్తూ మాట్లాడుతున్నట్టు కనిపించేటటువంటి వ్యక్తిలో కూడా గొంతులో మార్పు వచ్చింది. వీటన్నిటి బట్టి చూసుకుంటే మీకు అర్థమయ్యేటటువంటి విషయం ఒకటే, మన ఛానల్లో నిష్పక్షపాతంగా పోల్ పెట్టగా, అందరితో సమానంగా పోస్ట్ పెట్టగా దీన్ని చాలా మంది చాలా గ్రూపుల్లో షేర్ చేసినట్టు తెలిసింది. సో దాదాపు 40,000 వరకు ఓట్లతో, అంటే 40,000 అకౌంట్ల నుంచి పడగా దాదాపు 95% వరకు ఓట్ పర్సంటేజ్ తో టీడీపీ జనసేన కూటమి ఉంది. అదేవిధంగా సర్వే రిపోర్ట్ల ప్రకారం కూడా చూసుకుంటే కనుక జనసేన టీడీపీ కూటమిలోనే ఉంది. అదేవిధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్న తీరును బట్టి చూసుకుంటే కూడా, అంటే వాళ్ళ గొంతులో వచ్చినటువంటి బేస్ మార్పుల రీత్యా చూసుకుంటే కూడా జనసేన టీడీపీ కూటమి ఉంది. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో వాళ్ళ గొంతుల్లో మార్పులు కనిపిస్తా కొన్ని రోజుల నుంచి ఒక యాంకర్ అయితే కనుక రక్త కన్నీరు కారుస్తూ చేస్తున్నటువంటి వీడియోల రీత్యా, డిబేట్లు నడుపుతున్నటువంటి వ్యవహారాల రీత్యా చూస్తే కూడా కూటమి వైపు ఎడ్జున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా సర్వే సంస్థలన్నీ కూడా వీళ్ళకి అగెనిస్ట్ గా రిపోర్ట్లు జారీ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ వైసీపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రం ఓడిపోబోతుంది అనేది ఈ సర్వేలు వీటిని బట్టి చూస్తే అర్థమవుతున్నటువంటి అంశం. మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక ఒకసారి వెళ్ళేసి మా కమ్యూనిటీ ట్యాబ్ లో వచ్చేసి ఉంటదన్నమాట 2024 ఎవరు గెలవబోతున్నారని చెప్పేసి ఒక పోల్ పెట్టగా ఆ పోల్లో మీకు కనిపించింది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారనే దానికి సంబంధించి కూడా పోల్ పెడతాం, ఆ పోల్లో పక్కగా పార్టిసిపేట్ చేయండి.